విధంగా ఉండేటువంటి పరిస్థితులలో కొన్ని పనులు మనం చేసుకున్నాం. గిరిజన సోదరుల కోసం మా తండాలో మా రాజ్యం, మావా నాటే మావా రాజ్ అని గిరిజన బిడ్డలు అడిగితే తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పినాను, తెలంగాణ రాష్ట్రం వస్తే డెఫినెట్గా తండాలు, గిరిజన గూడాలు, ఆదివాసి గూడాలన్నీ గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పినాం. ఈరోజు చేసి నిరూపించి దేశంలో పెట్టిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఆ ఫలితమే 3000 పైచీలకు సర్పంచులు గిరిజన తండాలను వాళ్ళే రాజులుగా పరిపాలిస్తూ ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళకు సహాయం కూడా అందిస్తూ ఉన్నాం. ఆదాయం తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల లోపల ఉన్నట్టయితే ఆ గ్యాప్ను కూడా భర్తీ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3-ఫేజ్ కరెంట్ ఇవ్వడం కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, లైసెన్స్డ్ వ్యాపారాలలో 5% రిజర్వేషన్ కావచ్చు, గిరిజన గురుకులాలు కావచ్చు, 20 లక్షలు ఇచ్చే ఓవర్షిప్ స్కాలర్షిప్ కావచ్చు, అంటే బయట దేశాల్లో చదువుకునే స్కాలర్షిప్ కావచ్చు, ఈ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. ఇవన్నీ పోను మిషన్ భగీరథ ద్వారా ఆ పథకం అమలు చేసినప్పుడు నేనే ప్రత్యక్షంగా చెప్పినాను. ఎక్కడో అచ్చంపేటలో కొండల మీద ఉండే గిరిజనులకు కానీ, ఆదిలాబాద్ అడవులలో ఉన్న గిరిజనులకు కానీ ఖచ్చితంగా నలాల ద్వారా నీరు అందించాలని చెప్పినాం. ఇలా బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, ధనవంతుల ఇళ్లలో ఎటువంటి మంచినీళ్ళు వస్తాయో నా ఆదిలాబాద్ గోండు గూడాలలో కూడా, అచ్చంపేట చెంచు గూడాలలో కూడా, ప్రతి జిల్లాలోని లంబాడి తండాలలో కూడా భగీరథ నీరు అందరికీ అందుతున్నదని నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లాంటి అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, భద్రాచలం నుంచి వచ్చిన ఒక మిత్రుడు, సార్ మాకు 3-ఫేజ్ కరెంటు లేదు, ఉన్నట్టయితే మాకు బాగా లాభం జరుగుతుందంటే చీఫ్ సెక్రటరీ గారితో చర్చించి అప్పటికప్పుడు 300 కోట్లు మంజూరు చేసి ప్రతి గిరిజన తండాకు, ప్రతి గూడానికి 3-ఫేజ్ కరెంటు కూడా ఇస్తూ ఉన్నాం. అంతకుముందు గతంలో ఉన్న బకాయిలు కూడా మాఫీ చేసి సుమారు 200 కోట్ల బిల్లులు మాఫీ చేసి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ శక్తి సదుపాయం 100 యూనిట్ల వరకు ఫ్రీగా గిరిజన ఆవాసాలకు, గిరిజన ఇళ్లలోకి సరఫరా కూడా చేస్తూ ఉన్నాం. రోడ్లు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు విషజ్వరాలన్నీ బంద్ అయిపోయినాయి, ఆకలి చావులు పోయినాయి, కడుపు నిండా అన్నం పెట్టుకుంటా ఉన్నాం. సత్యవతి గారు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు కానీ, ఇతర విషయాలు కానీ సమాజంలో అందరికీ అందినట్టుగా గిరిజన బిడ్డలకు కూడా అందించుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఉన్నంతలో మనం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన జీవన శైలి ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతూ ఉన్నాం. అనేక జాతరలు, పండగలు గిరిజనులు గౌరవంగా ఎంతో గొప్పగా భావించి జరుపుకునే పండగల్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా పొందగలిగినాం కాబట్టి, మనకు అధికారం వచ్చింది కాబట్టి, మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం సఫలీకృతం చేసుకోగలుగుతూ ఉన్నాం. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒకటే, మన జాతి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ సభలో చెప్పుదామనుకుని నేను ఉంచినా ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను, ఇంకా విసిగిపోదలుచుకోలేదు. మేము రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ, మా జీవోను గౌరవిస్తావా లేదా ఆ జీవోనే నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా మేము విసిగిపోయినాం, వేసారిపోయినాం, ఇంకా వేసి చూడలేం కాబట్టి వారం రోజులలో తప్పకుండా జీవో విడుదల చేసేస్తాం. దాన్ని అమలు చేపిస్తావా, నీ గౌరవం కాపాడుకుంటావా, లేకపోతే దాన్నే నీ ఉరితాడు చేసుకుంటావా ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నాను.